హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్య ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియో టిప్స్ అండి. మరైతే టిప్స్ చూసేద్దామా. నార్మల్గా మనము అందరిళ్ళల్లో దారాలు అన్నది కామన్గా ఉంటుందండి. మనం చీర ఫాల్స్ కానీ, బ్లౌజెస్ కానీ, బటన్స్ కుట్టుకోవడానికి కానీ అలా కొన్ని దారాలు తెచ్చుకుంటూ కొన్ని కాస్త చాలా వరకు చేరిపోతాయి. మరైతే ఈ దారాలు చిక్కు పడిపోతూ చిరాకు పెట్టిస్తూ ఉంటుంది. అలా చిక్కు పడకుండా చాలా నీట్గా అరేంజ్ చేసుకోవాలంటే ఒక మంచి టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనం ఏ సైజు బాక్స్ తీసుకున్నా సరే సేమ్ టిప్ని అయితే ఫాలో అయిపోండి. మామూలుగా మనకి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, కొంచెం థిక్గా ఉన్న వెడ్డింగ్ కార్డ్ తీసుకోవాలి. వెడ్డింగ్ కార్డ్ లేదు అంటే మనకి టెక్స్ట్ బుక్స్ పైన షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్ని అయినా తీసుకోవచ్చు. అంటే వెడ్డింగ్ కార్డ్ అంతా థిక్నెస్లో అయితే ఉండాలి. ఈ వెడ్డింగ్ కార్డ్ని ఇంత లెంత్లో కట్ చేసుకోండి. మీరు 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా 2 పీసెస్గా వెడ్డింగ్ కార్డ్ని కట్ చేసుకోవాలి. బాక్స్కి లెంత్ మనం చూసుకొని ఎక్స్ట్రా కార్డ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఉన్న ఎక్స్ట్రా కార్డ్ని కట్ చేసేసుకోవాలి. మనం బాక్స్ ఏ సైజులో తీసుకున్నా సరే సేమ్ ఇలానే మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు అడ్డానికి తీసుకున్నప్పుడు నిలువుకి కూడా ఇలానే మార్క్ అన్నది చేసుకొని కట్ చేసుకుందాం. చూసాంగా, ఇప్పుడు అడ్డానికి నిలువుకి మార్క్ చేసి కట్ చేసాము. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. జస్ట్ ఒక్కరవ్ ఇలా కట్ అన్నది చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే చేయండి. ఇప్పుడు కింద భాగం మనం కట్ చేసుకుంది కిందకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకుందాం. ఈ ముక్కని, ఈ కింద భాగం కట్ ఉంది కదండి, దానికి పై భాగంలో ఇలా లాక్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నానుగా, సేమ్ అలానే చేయండి. మన బాక్స్ లెంత్ను బట్టి మనకి పెట్టెలన్నది వస్తుంది. ఇది చిన్న బాక్స్ కనుక జస్ట్ నాకు 3 పెట్టెలు ఇలా వచ్చాయి. చూడండి, ఇలా వచ్చాయి. మీకు దారాలు పెట్టి నీట్గా అరేంజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా వచ్చాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన సైజు ఏ సైజు బాక్స్ తీసుకున్నా సరే మనము ఇలానే అట్టముక్కలతో రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి దారాలు తీసుకోవడానికి కూడా, సెలక్షన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల చిక్ అయిపోకుండా చాలా నీట్గా కూడా ఉంటుందండి. బాక్స్ అన్నది మనకి బోలిచ్చి పడిపోయినా సరే, ఎట్టెంటట్లా వేసినా కూడా సరే, మనకి దారాలు అన్నది ఒకదానికొకటి మిక్స్ అయిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఎంత ఎలా అయినా కూడా మనకి కింద మీద పడినా, లేదంటే అది బోలిచ్చి పడిపోయినా, మనకి దారాలు అన్నది ఏమాత్రం మిక్స్ అయిపోకుండా చిక్కు పడకుండా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. సాధారణంగా ఇప్పుడు అందరిళ్ళలో గ్లాస్ ఐటమ్స్ అన్నది ఉంటాయండి. ఇలా గ్లాస్ ఐటమ్స్ కొన్ని రోజులు యూజ్ చేయగానే డల్గా అన్నది అయిపోతుంది, షైనింగ్ తగ్గిపోవడము, ఇలా డల్గా తయారైపోతూ ఉంటుంది. మరైతే పాత గ్లాస్ ఐటమ్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోవాలంటే ఒక మంచి టిప్ని మీతో షేర్ చేసుకుంటానండి. మరైతే ఆ టిప్ ఏంటో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని ఇందులో గోరువెచ్చటి నీరు పోసుకోవాలి. మనం తీసుకున్న ఐటమ్స్ మునిగేలా పోసుకోవాలండి. వెనిగర్ అండి, నార్మల్గా ఫుడ్కు వాడే వెనిగరే తీసుకుంటున్నాను. మీ దగ్గర వేరే క్లీనింగ్కి వెనిగర్ ఉంటే దానైనా తీసుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్ తీసుకొని ఈ గోరువెచ్చటి నీళ్ళలో వెనిగర్ని బాగా మిక్స్ చేసేసేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ మనం ఏదైతే తీసుకుంటామో అది అలా మునిగేలాగా వేసి 1-2 నిమిషాల పాటు ఉంచి, చూసారుగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ అన్నది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్లాస్ ఐటమ్స్ కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకోటి, ఏదైనా బ్యాడ్ స్మెల్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ వెనిగర్ వల్ల ఆ స్మెల్ అన్నది కూడా పోతుంది. ముఖ్యంగా గ్లాస్ ఐటమ్స్లో గ్లాసెస్కి ఇలా అడుగు భాగంలో కొంచెం డల్గా కనపడుతూ ఉంటుందండి. దీన్ని ఇలా పెట్టుకొని 1-2 నిమిషాల వరకు నానబెట్టి
తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకోండి. ఎటువంటి సోపు అవసరం లేదు. మనకి జుడ్డు స్మెల్ ఇలాంటివన్నీ కూడా పోయి కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటుందండి. ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న గ్లాస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఇయర్స్ అయినా కూడా మనకి కొత్త వాటిలానే మెరుస్తూ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్నాక డ్రై క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మనం షెల్ఫ్లో అరేంజ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూసారుగా, ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా నేను, కానీ కొత్త వాటిలానే ఉన్నాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. నార్మల్గా మనము సిజర్స్ నైఫ్లు వాడుతూ ఉంటాము. ఇవి మనకి షార్ప్నెస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా సరే, ఒక చిన్న పాల్ ప్యాకెట్ కట్ చేయాలన్నా కూడా సరే మనకి కట్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి అయితే వీటికి ఒక మంచి టిప్ మీకు చెప్తానండి. స్టవ్ ఆన్ చేసుకుని బర్నర్ మీద మనము ఈ సిజర్ని జస్ట్ వేడి చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, చిన్న మంట మీదే పెట్టండి. మనకి సిజర్ అని కానీ నైఫ్ కానీ కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ వేడి అవ్వాలన్నమాట. వేడయ్యేలాగా అలా కాసేపు అలా స్టవ్ మీద చూపించుకొని వేడిగా ఉన్నప్పుడే ఇంకొక నైఫ్ ఏదైనా తీసుకొని ఇలా మనము రబ్ చేసుకుంటే సిజర్ అన్నది మనకి బాగా షార్ప్నెస్ అన్నది వచ్చేస్తుంది. సేమ్ ఇదే నైఫ్ని మళ్ళీ కాస్త వేడి చేసి ఈసారి సిజర్తో చేయండి. అప్పుడు మనకి సేమ్ చూడండి, సిజర్తో ఇలా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి సిజర్ కానీ నైఫ్ కానీ ఒకే టైంలో మనకి చాలా షార్ప్నెస్ అన్నది వచ్చి మనకి పాల ప్యాకెట్లు కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. చూడండి ఎంత నీట్గా కట్ అయిపోతుందో. ఇలా మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే కొత్త సిజర్స్తో అవసరమే లేదండి, పాత వాటిల్ని చాలా ఇయర్స్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4. వెల్లుల్లి మనము రోజు కిచెన్లో రొటీన్గా వాడే వెజిటేబుల్ అండి ఇది. మనకి ఇది పీల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎలా పీల్ చేయాలని. ముఖ్యంగా మసాలా ఐటమ్స్ ఇలాంటివి చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికైతే ఒక మంచి టిప్ మీతో షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి, కుకింగ్ చేసే వాళ్ళకి తప్పకుండా ఈ టిప్ యూజ్ అవుతుంది. ఇలా వెల్లుల్ని ఒకసారి ఇలా క్రష్ చేసుకొని పాయలు పాయలుగా తీసేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ మన ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు కాస్త వేడయ్యేలాగా అలా డ్రై ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ మనకి ఆ పైన పీల్ చేయడానికి ఆ పొట్టు మాత్రం వేడెక్కితే సరిపోతుంది. చూసారుగా, ఇలా నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎంత ఈజీగా పొట్టు అన్నది తీసేయచ్చు అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు వేడెక్కడం వల్ల చాలా త్వరగా డ్రై అయిపోయి పై పొట్టు ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. ఈ మెథడ్ కానీ ఫాలో అవుతే ఎన్ని కేజీలు అయినా సరే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నప్పుడు చాలా ఈజీగా పీల్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా వచ్చేసిందో. మరైతే ఈసారి వెల్లుల్లి ఈ టిప్తో ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. నార్మల్గా మన ఇంట్లో నెయిల్ పాలిషెస్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఇంట్లో పిల్లలుంటే మరీ ఎక్కువగా డ్రెస్కి వాళ్ళకి కావాల్సిన కలర్స్ తీసుకుంటూ అలా చాలా చేరిపోతూ ఉంటాయి. చాలా డ్రై అయిపోతూ త్వరగా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. దానికి ఒక మంచి టిప్ అండి, స్టవ్ మీద ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళు పెట్టండి. మన చెయ్యి పెడితే వేడి ఉండేలాగా నీళ్ళు పెట్టుకోండి. ఇలా పండ పెట్టకుండా బాటిల్ని పైన ప్లాస్టిక్ ఉంటుంది కనుక మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా నిలబెట్టుకొని బాటిల్స్ అంతా ఈ గోరువెచ్చటి నీటిలో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ కూడా వాటర్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ నెయిల్ పాలిషెస్ యూజ్ చేసి చూడండి, చాలా కొత్త వాటిలాగా కరెక్ట్గా లిక్విడ్ అన్నది గట్టిపడింది కూడా మనకి లిక్విడ్ ఫామ్లో అయిపోయి చాలా ఈజీగా వస్తుంది పెట్టుకోవడానికి.
ఈ టిప్ అయితే నెయిల్ పాలిష్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ అయ్యి చాలా బాటిల్స్ మనం పడేస్తూ ఉంటాము. ఈ టిప్ అయితే తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుంది. చూసారుగా అండి, టిప్స్ అంతా మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.